మీద పెన్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మూడు ఉంటాయన్నా, ఒకటి కొనాపూర్ శంకర్, రెండు వెహికల్లో ఆర్మ్స్, ఇంకొక కేసు ఒకటి మర్డర్ కేసు బుక్ చేసిరు. ఎవరిది? కోదాడ అబ్బాయి, తన పేరు ఉదయ్ అనుకుంటా. అసలు నాకు పరిచయం కూడా లేదు, 1 మంత్ పరిచయం కూడా లేదు నాకు. హైదరాబాద్కి వచ్చిండు అన్న, కలిసిండు, అదే సరే అభిమానం అన్నాను, తిరిగిండు నాలుగు. వీళ్ళకు కొనుపూరు శంకర్ వీళ్ళకేమైనా సంబంధం ఉండొచ్చు సార్, శంకర్ కూడా వీళ్ళకి సంబంధం లేని విషయం. వానికి ఎవరెవరితో ఉన్న సంబంధం నాకు తెలియదు. వాడు ఏడో చనిపోతే ఎన్ని రోజులు ఉంటే నా అక్కడ 1 మంత్ ఉన్నందుకు నా మీద పడదు, ఆ బదనం నా మీద పడ్డది కూడా. అందులో ఏంటి, ఏ1 ఏ2? ఏ1 నేనే, ఇక అలా ఏ1 నేనే, ఇల్లేవన్ అనే పెట్టారు. అంటే ఏ1 అంటే మర్డర్ ఎలా జరిగింది చెప్పండి ఒకసారి. మర్డర్ అంటే మామూలుగా కట్టెలతోనూ బేటలతోనూ కొట్టిరన్నారు. తర్వాత తెలిసింది మనకు కట్టెలతోనూ బేటలతో మనకు క్లారిటీ లేదు. పిఎస్సీ పోయిన తర్వాత తెలిసింది. అసలు అది కూడా ఏంటంటే అప్పటికి నా మీద ఒక కేసు అయింది కన్నా వీటిలో ఏమన్నా బయటికి ఏమన్నా క్లిక్ అవుతారు అనుకుర్రా, ఏమనుకురా అర్థం కాలేదు. అది అసలు వింతగా అయింది, అసలు తీసుకువెళ్ళి లోపల పెట్టారు అంతే. అసలు ఎందుకు ఎందుకంటే మర్డర్ అయిన రా నిన్నే తీసుకొచ్చినాం, నువ్వే సరెండర్ కూర్చో నువ్వు ఇక అని కొంత వాళ్ళు చెప్పారు. డిపార్ట్మెంట్ కూడా సరే వాళ్ళు చేయాలని ఏం చేయలేదు, ఎవరు చేయించరో అది నాకు ఇంకా అర్థమవుతలేదు. 2 కేసులు అయితే అర్థమవుతలేదు అసలే. మొదటి కేసులో సరే ఎవరు చేయించరో అది మనసులు ఉంది, కానీ ఈ 2 కేసులు ఎవరు చేయించరో అసలు ఐడియా లేదు మనకు. మూడో కేసులో కోదాడ కేసులో రెండో కోదాడ కేసులో మీరు 302 మీద ఉందా లేదా 120B ఉందా మీ మీద? 302 ఉంది, 120B లేదు. అంటే మీరు ఆల్రెడీ ఆ స్పాట్లో ఉన్నట్లుగానే పోలీసులు ప్రూవ్ చేస్తుంటారు ఆ స్పాట్లో ఉన్నట్టే. అసలు ఈ స్పాట్లో లేరు, స్పాట్లోనే సంబంధం లేని విషయం అది. అది అయింది ఏడా మన తారనాక ఏరియాలో అయింది. నేనుంది ఏడా, నేను క్యాంపస్లో ఉన్నా రోజు. తారనాక క్యాంపస్ మధ్య దూరం లేదు, నేను ఆడున్నా కదా ఇక్కడ, ఇక్కడ చంపేవాడికి వెళ్ళిపోవచ్చు కదా. అది కరెక్ట్ కదా, మధ్యలో ఏం దూరమే లేదు కదా, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. తారనాకలో కొట్టి ఆరాధన థియేటర్ దాటితే పోయి హాస్టల్ గ్రౌండ్. మనకు సంబంధం లేదు కదా, అసలు నా సంబంధం లేదు అంటే ఓకే, కానీ తారనాకి ఓయి పెద్ద దూరమే ఉండదు అంట. అవును, ఎస్కేప్ కావాలంటే వెళ్ళొచ్చు. ఆరాధన థియేటర్ గోడ దాటామంటే స్టార్ మన ఓయు గ్రౌండ్స్లో పడతాం. అవునవును, కానీ మనకు సంబంధం లేదు విషయం అన్నది. ఓకే, సంబంధం లేదంటే కోర్టు డిసైడ్ చేస్తారు, కోర్టు ఉంది, న్యాయస్థానంలో అలా తెలుసుకుంటాను నేను. నయీం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే జనాలు లేక మనం ఆలోచిస్తామన్న. కొంతమంది అయితే లోకల్ తిరిగేట, కొంతమంది భయపడి తిరిగేది అప్పట్లో, ఇప్పుడు ఫ్రీడమ్ తిరుగుతుంది అంతే. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా చాలా స్టిక్ ఉంది కాబట్టి లోకల్లో మాత్రం ఎలా అంటే జరగట్లేదు, అంత ప్రశాంతంగా ఉంటారు జనాలంతా. నయీం ఉన్నప్పుడు అంటే అందులో మేము ఒకరు, మా లాంటి వాళ్ళు చాలామంది కూడా. నయీం ఉన్నప్పుడు అరాచకాలు ఏ విధంగా ఉండేవి అక్కడ? అరాచకాలు అంటే చాలా ఉండేయన్న, చాలా చేసేది చాలా ఉండేవి. మనం మన నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అది తెలుసు, మీకు కూడా తెలుసు. వల్లిగొండ వాసిగా చెప్పండి. వల్లిగొండ మా ఏరియాలో అంటే భయపడుతుండేది ఎవరైనా సరే, నయీం ఉన్న టైంలో మా ఏరియాలో అంటే భయపడుతుండే. సరే లోకల్ లాగానే కదా ఎక్కడన్నా నడిచేది కదా మనకేంటంటే, ఇక అంత పెద్ద టచ్ అంటే వాళ్ళ మనసులు ఉండేది, కానీ అంతగానం ఎవరు లోకల్ చేస్తుండే మనం పట్టించుకోపోతుండే. మన తెరువు అయితే రాకపోతుండే, మన తెరువు వచ్చి ఏమైనా చేస్తే మనం ఇన్వాల్వ్ అవుతుండే. మన తెరువు రాకపోతుండే ఫస్ట్ కొద్దిగా ఏమో మామూలుగా మాట్లాడారు, తర్వాత ఎవరంతలో సైలెంట్ కూర అంతే. ఇక నయం చనిపోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు. చాలా కోనాపూర్ రాములు అనుచరుగా ముద్రపడిన ప్రదీప్ రెడ్డి వైపు నయం ఎందుకు చూడలేదు? అంటే నయంతో మీరు కాంప్రమైజ్ అయ్యారా? ఏ అట్లేం లేదన్న, ఏమో అదే నాకు అర్థం కాదు ఇంతవరకు. తల సరే నయం తలుసుకుని నేను పెద్ద ఏం కథ కాదు ఆ టైంలో, ఈ టైంలో ఆ టైంలో ఒకటే. కానీ మరి తిరిగి రన్నారు మరి నా కిస్మత, నేను దొరకలేనా అది నాకు ఇంకా అర్థమవుతలేదు. సరే ఇప్పుడు మీ మీద 3 అక్రమ కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు, పక్క అది అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టు ఉండే? అవును. ఓకే, ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.